అరే మా నీకు ఒక పజిల్ ఓకే చూడు, ఇక్కడ ఇయర్బడ్స్ ఉన్నాయి కదా, 3 ఇయర్బడ్స్ తీయాలి. 3 ఇయర్బడ్స్ తీసి ఇంకో ప్లేస్లో పెట్టాలి, ఇలా కానీ ఇలా కానీ ఎలాగైనా. ఓకేనా? సేమ్ ఇలా పెట్టిన తర్వాత 3 స్క్వేర్ రావాలి, ఇలాంటి స్క్వేర్లు రావాలి, 3 రెక్టాంగిల్ కాదు. సపోజ్ ఇలా ఉందనుకో, చూడు రెక్టాంగిల్ అయిపోతుందా, అలా కాకూడదు, ఇలా స్క్వేర్ రావాలి. చూడు ఇప్పుడు ఇలా ఇప్పుడు స్క్వేర్ ఉందా, అది అలా స్క్వేర్ రావాలి. 3 ఇయర్బడ్స్ తీయాలి, మళ్ళీ వేరే దగ్గర పెట్టుకోవాలి, లాస్ట్ 3 స్క్వేర్స్ ఉండాలి. ఓకే స్టార్ట్. ఇది విన్ అయితే నీకు 500. ఎన్ని ఛాన్సెస్ చెయ్యి, పర్లేదు చెయ్యి, 500 చేస్తా. ఒక స్టిక్, 2 స్టిక్స్, 3 స్టిక్స్ అయిపోయాయి. 3 స్క్వేర్స్ తీరేనా, మిగిలిపోయి కదా. ఇది ఇది మిగలకూడదు. ఓకే మళ్ళీ ట్రై చేయి. అంటే ఇది కూడా ట్రయాంగిల్ అవ్వాలి. స్క్వేర్ మళ్ళీ ట్రై చేయి. One stick. 2 sticks. ఇక్కడ ఆలోచించు. సో ఇంకా ఒక స్టిక్ తీసి ఒక దగ్గర పెట్టాలి, పెడితే 3 స్క్వేర్స్ అయిపోతాయి. ఇంకొక ఛాన్స్, ఇక్కడ వరకు కరెక్టే. నువ్వు ఇప్పుడు ఒక స్టిక్ తీసి ఒక దగ్గర పెడితే అయిపోతుంది, అయిపోతే ఈ 500 నీది. త్రీ స్క్వేర్స్ అయ్యి కంప్లీట్ అయిపోవాలి. బాగా చేసావు ఇక్కడ వరకు, ఇంకా ఒక్కే స్టెప్ ఉంది చేయాలి తొందరగా. ఇలా ఉండకూడదా? చాలా టైం అయిపోయింది. ఇది 500. వెరీ గుడ్, ఎక్కువసేపు ఆలోచించావు కానీ బాగా చేస్తావు. థ్యాంక్ యూ.